ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు ద హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఎయిట్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఆథర్ గారు ఏమంటారో చూద్దామండి ఆర్టికల్ దేని గురించి ఇట్స్ టాకింగ్ అబౌట్ యా అన్ప్యాకింగ్ ద సెంటర్స్ అఫిడవిట్ ఆన్ మ్యారిటల్ రేప్ అంటే సెంటర్ ఒక ఎఫిడవిట్ ఫైల్ చేశారు ఆ ఏంటి ఏంటంటే మ్యారిటల్ రేప్ అంటే పెళ్ళైన తర్వాత కూడా భార్య కానీ ఒప్పుకోకపోతే భర్త కానీ ఫోర్సిబుల్గా ఆవిడతో సెక్షువల్ రిలేషన్షిప్లో కానీ వెళ్తే దాన్ని రేప్ కింద పరిగణించవచ్చు అది మ్యారిటల్ రేప్ అంటే పెళ్ళైన తర్వాత మా నా నా ప్రమేయం లేకుండా అంటే నా ఇష్టం లేకుండా ప్రమేయం కాదు నా ఇష్టం లేకుండా మా ఆయన ఆయన వాంచలు తీర్చుకున్నారు అని ఒక భారీ కేసు కానీ పెడితే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు సుప్రీంకోర్టు సో అన్ప్యాకింగ్ అంటే దాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు అనమాట ద సెంటర్ ఏంటి ఎఫిడివిట్ ఒక ఎఫిడవిట్ ఫైల్ చేసింది దేని మీద మ్యారిటల్ రేప్ని సో మనం ఇప్పుడు దీన్ని చదువుదాం ఏమంటారు ఆథర్ గారు ఓకే ఏమంటారు అంటే ద మ్యారిటల్ రేప్ ఎక్సెప్షన్ అంటే ఎక్సెప్షన్ అంటే ఇది తప్ప మ్యారిటల్ రేప్ ఎక్సెప్షన్ ఎక్కడంటే ఇన్ సెక్షన్ సిక్స్టీ త్రీ ఎక్సెప్షన్ టూ ఆఫ్ ఎందులోనండి భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఇది రెండు వేల ఇరవై మూడు ఇదేంటంటే ఇన్నాళ్ళు సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ ద టాక్స్ అబౌట్ రేప్ ఇన్ ఐపీసీ ఎక్సెప్షన్ టూ ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ ఇది ఏం చెప్తుందంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఆర్ సెక్షువల్ యాక్ట్స్ బై అ మ్యాన్ అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే ఓకే ఒక మగవాడు ఆడావిడ ఓకే ఒక రిలేషన్షిప్లో ఉంటే ఫిజికల్ రిలేషన్షిప్లో ఉంటే ఆర్ సెక్షువల్ యాక్ట్స్ బై అ మ్యాన్ విత్ ఓన్ వైఫ్ ఆయన భార్యతోనే ద వైఫ్ నాట్ బీయింగ్ అండర్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆవిడ కానీ పద్దెనిమిది ఏళ్ళ లోపల లేకపోతే అది రేప్ కింద పరిగణం తీసుకోకూడదు ఇట్ ఈస్ నాట్ రేప్ ద ప్రావిజన్ అండ్ ఛాలెంజ్ కానీ ఏంటంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నారు బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ ద సెంటర్ హెస్ ఫైల్డ్ అండ్ ఎఫిడవిట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ మ్యారిటల్ రేప్ ఎక్సెప్షన్ విచ్ నీడ్స్ అన్ప్యాకింగ్ ఓకే దీన్ని మనం కాస్త కోల్ అన్ప్యాక్ చేయాలి తోడా కోల్న పడేగా అంటాం ద ఇష్యూ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఏంటి మోస్ట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ మేడ్ బై ద సెంటర్ విల్ అంటే చాలా ఆర్గ్యుమెంట్స్ సెంటర్ చేసింది విల్ బై నౌ ఎప్పటికీ బి ఫెమిలియర్ టు దోస్ ఎక్వైంటెడ్ ఎవరైతే ఈ చట్టంతో బాగా సుపరిచితలో వాళ్ళకి ఫెమిలియర్ టు దోస్ ఎక్వైంటెడ్ విత్ ద డిబేట్ అరౌండ్ మ్యారిటల్ రేప్ ఒక డిబేట్ అనమాట మ్యారిటల్ రేప్ మీద దాన్ని వాళ్ళకి కరెక్ట్గా దే విల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ది డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే కాస్త వేరేగా ట్రీట్ చేస్తున్నారు డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఆఫ్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ అంటే పెళ్ళైన ఆడవాళ్ళకి పెళ్ళి కాని ఆడవాళ్ళకి కాస్త వ్యత్యాసం చూపెడుతున్నారనమాట ది ఎంఆర్ఈ మ్యారిటల్ రేప్ ఎక్సెప్షన్ డస్ నాట్ వయలేట్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఆ మమ్మల్ని మ్యారీడ్ ఉమెన్ అన్మ్యారీడ్ ఉమెన్ ఈక్వల్గా చూడండి అని అంటే కానీ చిన్న వ్యత్యాసం చూపెట్టడం ఆర్టికల్ ఫోర్టీన్ ఉల్లంఘన ఏమీ కాదు ఆర్టికల్ ఫోర్టీన్ ఉల్లంఘన కాదు బికాజ్ ఎందుకంటే మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఉమర్ ఆర్ నాట్ ఈక్వల్లీ ప్లేస్డ్ పెళ్ళైనవిడ పెళ్ళి కాని వాళ్ళు ఈక్వల్ అంటే చట్టం ఒప్పుకోదు ద ఫ్యాక్టమ్ ఆఫ్ మ్యారేజ్ ఓకే వివాహ వ్యవస్థ అన్నది ఓకే ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ దీన్ని ఆర్గ్యూ చేస్తారు ఏంటి క్రియేట్ చేస్తుందంటే ఏ కంటిన్యూయింగ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రీజనబుల్ సెక్షువల్ యాక్సెస్ ఈ ఈ క్లాస్ చాలా జాగ్రత్తగా చదువుదాం ఓకే కంటిన్యూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రీజనబుల్ సెక్షువల్ యాక్సెస్ అంటే ఎప్పుడైనా మగవాడికి కానీ ఓకే రసస్పందన కలిగిన ఆడావిడికి రసస్పందన కలిగిన వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉండాలి రీజనబుల్ యాక్సెస్ ఓకే కంటిన్యూ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అండ్ రీజనబుల్ సెక్షువల్ యాక్సెస్ ఉండాలి వారితో కాకపోతే ఇంకెవరితో చేస్తారు అన్నట్టు విచ్ ఈస్ యాబ్సెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ స్ట్రేంజర్ అంటే అన్మ్యారీడ్ కానీ వేరే వాళ్ళతోనైతే నాకు రసస్పందన కలిగిందంటే అవ్వదు కదా భార్యతో అయితే చెప్పచ్చు విచ్ ఈస్ యాబ్సెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ అ స్ట్రేంజర్ ఆర్ ఆఫ్ అనదర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే క్లోజ్ రిలేషన్షిప్ కొంతమంది ఫేవర్స్ కోసం ఉంటారు ఎస్కాట్ సర్వీసెస్ అంటాం వాళ్ళకైతే వీ కెన్ ఆస్ దెమ్ ఎస్ ఐఎమ్ ఇన్ దట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ కెన్ వీ యు యూనో మేకౌట్ ఎస్ ఇఫ్ ది ఆర్ ఎగ్రీంగ్ వీ కెన్ మేకౌట్ సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ ఏమంటారు దిస్ ఈ దిస్ ది ఎఫిడవిట్ కంటెంట్స్ ఇస్ అఫిషియెంట్ బేసిస్ ఇది ఓకే ఈ ఎఫిడవిట్ ఏంటి కంటెంట్ చేస్తుంది ఏంటంటుందంటే ఇది చాలు పునాది ఫార్ ద లెజిస్లేచర్ అంటే ఏ వ్యవస్థ అయితే చట్టాలు చేస్తుందో టు మేక్ అ డిస్టింక్షన్ ఓకే క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఇన్సిడెంట్ ఆఫ్ రేప్ ఓకే ఒక ఇన్సిడెంట్ ఆఫ్ రేప్ విదిన్ మ్యారేజ్ అవుట్ సైడ్ మ్యారేజ్ ఓకే పెళ్ళి లోపల పెళ్ళి బయట సో డిఫరెన్షియల్ అండ్ డిస్టింక్షన్ మనకు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్షియల్ అండ్ డిస్టింక్షన్ ఈస్ దాట్ డిఫరెన్షియల్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆర్ డిజైన్ వైల్ డిస్టింక్షన్ ఈజ్ అ క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఓకే డిఫరెన్షియల్ అంటే ఏంటండి మళ్ళీ చెప్తున్నాను డిఫరెన్షియల్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆర్ డిజైన్ డిస్టింక్షన్ ఏంటంటే ఎ క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్ అండ్ ద ఆథర్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద ఫ్యాక్టమ్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటంటే ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అ మ్యారేజ్ విచ్ ఇస్ టిపికల్లీ డన్ త్రూ అ సెరమనీ అంటే హిందూస్కి హిందూ సెరమనీ ముస్లిమ్స్కి ముస్లిం సెరమనీ క్రిస్టియన్స్ క్రిస్టియన్ పంజాబీస్ జొరాస్టియన్స్ ఎవరి పెళ్లి పద్ధతి ఎలా ఉంటే అలా సోషల్ మ్యారేజెస్ కని కూడా ఉంటాయి ఓకే ఎవరి పెళ్లి పద్ధతి ఎలా ఉంటే అలాగనమాట ఓకే సో మంచి వ్యత్యాసం చెప్పారు యాజ్ ఎ లీగల్ ఆర్గ్యుమెంట్ ఒక చట్టబద్ధంగా దీన్ని కానీ మనం ఆర్గ్యుమెంట్ తీసుకుంటే దిస్ ఈస్ అలార్మింగ్లీ వేగ్ అంటే నిద్ర మేలు ఉంది కానీ చాలా వేగ్గా ఉంది అన్క్లియర్గా ఉంది ఓకే ఇట్ ఈస్ అలార్మింగ్లీ అన్క్లియర్ అంటే ఇది ఏంటండి ఇలా ఉంది అని చెప్పడానికి కూడా జనాలకి కాస్త ఇట్ ఈస్ లైక్ ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్ అన్నట్టుగా ఇట్ ఈస్ అలార్మింగ్ ఇట్స్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యునో వేకప్ కాల్స్ రిగార్డింగ్ దిస్ లీగల్ ఆర్గ్యుమెంట్ హూ గెట్స్ టు డిఫైన్ ఎవరు చెప్పగలరు వాట్ ఈస్ రీజనబుల్ సెక్షువల్ యాక్సెస్ ఒక భర్త ఒక భార్య ఉన్నారు దే హ్యావ్ ఎవ్రీ రైట్ ఓకే టు ప్రోక్రియేట్ హ్యావ్ చిల్డ్రన్ వెన్ కెన్ సంబడి సే దట్ ది హస్బెండ్ హ్యాస్ గాన్ ఇన్ ఫర్ మ్యారిటల్ రేట్ వెన్ ద వైఫ్ ఫైల్స్ ఇఫ్ హీ డస్ నాట్ మేకౌట్ విత్ హిస్ వైఫ్ దెన్ విత్ హూమ్ హీ విల్ డూ ఇట్ బికాస్ ద లాస్ ఈజ్ రీజనబుల్ సెక్షువల్ యాక్సెస్ సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది చాలా వేగ్గా ఉందండి అంటే నిద్రపోతున్న వ్యవస్థని మేల్కుంటుంది అనమాట యాజ్ ఎ లీగల్ ఆర్గ్యుమెంట్ దిస్ ఈజ్ అలార్మింగ్లీ వేగ్ ఎందుకంటే హూ గెట్స్ టు డిఫైన్ ఎవరు డిఫైన్ చేస్తారు రీజనబుల్ సెక్షువల్ యాక్సెస్ మీన్స్ అండ్ వాట్ పారామీటర్స్ ఏ కొలమానం వాట్ ఆర్ ది స్టిక్స్ దేని మీద మనం దీన్ని మ్యారిటల్ రేప్ అంటాం ఓకే ఈజ్ ఇట్ ఎ సబ్జెక్టివ్ డెఫినేషన్ అంటే సబ్జెక్ట్ పరంగా అయితే ద పర్సన్ హు హ్యాస్ ద ఎక్స్పెక్టేషన్ డిసైడ్స్ అంటే ఎవరికైతే ఎక్స్పెక్టేషన్ ఉన్నాయో వాళ్ళు డిసైడ్ చేస్తారా లేదా ఆబ్జెక్టివా దేర్ ఈస్ వన్ స్టాండర్డ్ ఫర్ ఎవ్రీ వన్ అందరికీ ఒకే స్టాండర్డ్ అది ఆబ్జెక్టివ్ ఓకే డస్ ఇట్ ఎన్కంపాస్ అంత డస్ ఇట్ కవర్ ఆల్ ద ఏరియా ఎన్ కంపాస్ క్వశ్చన్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్షువల్ యాక్ట్స్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆర్ బోత్ అంటే డిఫరెంట్ సెక్షువల్ యాక్ట్స్ ఓకే వేరు వేరుగా సెక్షువల్ యాక్ట్స్ చేద్దాము ఓకే ఇట్స్ క్యాన్ బీ యూనో ద రెగ్యులర్ ఆర్ ఇట్ కెన్ బి మే వేరియస్ పోజెస్ ఇన్ డూయింగ్ ఇట్ ఆర్ ద ఫ్రీక్వెన్సీ ఎంత రెగ్యులర్గా లేదా డిఫరెంట్ సెక్షువల్ యాక్స్ అండ్ ఫ్రీక్వెన్సీ రెండూనా రెండూనా ఓకే డస్ డజ్ ఇట్ ఎన్కమ్ పాస్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ మ్యారేజ్ క్రియేట్స్ ఎ కంటిన్యూస్ పెళ్ళి అంటే ఏంటండి ఏ కంటిన్యూయింగ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రీజనబుల్ సెక్షువల్ యాక్సెస్ ఓకే భార్య భర్త బతుకున్నంత కాలం అంటే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ యాక్టివ్ ఓకే యాక్టివ్ పర్సన్ యాక్టివ్ ఓకే కంటిన్యూయింగ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రీజనబుల్ సెక్షువల్ యాక్సెస్ ఉండాలి ఈజ్ అట్ ది అవుట్సైడ్ అట్ ద బిగినింగ్ ఏంటంటే అ డూబియస్ క్లీన్ ఏ డౌట్ఫుల్ క్లీన్ ఓకే ఎందుకంటే మోర్ ఇంపార్టెంట్లీ హౌవర్ ఇట్ రిమైన్స్ టు బి ఎస్టాబ్లిష్ దట్ ఇట్ ఈజ్ అ సౌండ్ లీగల్ ఆర్గ్యుమెంట్ ఓకే హవెవర్ ఇట్ రిమైన్స్ టు బి ఎస్టాబ్లిష్ దట్ ఇట్ ఎస్ సౌండ్ ఎస్ కరెక్ట్ లీగల్ ఆర్గ్యుమెంట్ దేనికి స్ట్రైకింగ్ డౌన్ మ్యారిటల్ రేప్ ఎక్సెప్షన్ దాన్ని కొట్టే కొట్టిపడి సెక్షన్ అని గోయింగ్ బై ట్రెడిషనల్ జెండర్ ట్రెడిషనల్ పద్ధతుల్లో వెళ్తే జెండర్ నామ్స్ మ్యారేజ్ ఆల్సో క్రియేట్స్ అ కంటిన్యూయింగ్ ఎక్స్పెక్టేషన్ మ్యారేజ్ పెళ్ళి అంటే ఏంటంటే కంటిన్యూగా మనం ఒక హస్బెండ్ నుంచి దట్ ఆ హస్బెండ్ విల్ ప్రొవైడ్ ఫర్ హిస్ వైఫ్ భర్త అనేవాడు భార్యకి కావలసినవన్నీ సమకూర్చాలి కావాల్సినవన్నీ సమకూర్చాలి దట్ ఇంక్లూడ్స్ ఓకే ద ఫిజికల్ వాంట్ ఆల్సో ష్యూర్లీ దట్ కెనాట్ బి గ్రౌండ్స్ ఫర్ సేయింగ్ దాట్ అంతేగాని అది దీన్ని ఒక బేస్గా తీసుకుని ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని ఒక పునాదిగా తీసుకుని ఒక గ్రౌండ్గా తీసుకుని సేయింగ్ దాట్ ఇఫ్ ఎ వైఫ్ టేక్స్ ఎర్ హస్బెండ్ కార్స్ భర్త కార్ తీసుకెళ్ళిపోయి దాన్ని స్క్రాప్ కింద అమ్మేసింది అనుకోండి అండ్ సెల్స్ దెమ్ ఏ స్క్రాప్ మెంటల్ అతని ఆమోదముద్ర లేకుండా అతని సంతకం లేకుండా పర్ హ్యాప్స్ ఈవెన్ బై ఫోర్స్ బలవంతంగా అమ్మేసింది అనుకోండి షీ హజ్ నాట్ కమిటెడ్ థెఫ్ట్ ఆవిడ ఏమి దొంగతనం చేయలే ఆవిడేమీ దొంగతనం చేయలే ఇట్ ఈజ్ ఆల్సో అన్క్లియర్ వై మ్యారేజ్ క్రియేట్స్ సచ్ అండ్ ఎక్స్పెక్టేషన్ సేమ్ అదే పద్ధతిలో కానీ భర్త చేస్తే అదేమీ మ్యారిటల్ రేప్ కాదే ఓకే ఇట్ ఈస్ ఆల్సో అన్క్లియర్ వై మ్యారేజ్ క్రియేట్ సచ్ ఎన్ ఎక్స్పెక్టేషన్ పెళ్ళి ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్ అబ్బో అని అంటుందో తెలియదు బట్ అదర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే ఇంటిమేట్ రిలేషన్షిప్ భార్యతోనే కాకుండా అదర్ రిలేషన్షిప్ ఉంటే ఫర్ ఇన్స్టెన్స్ ఏంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇవి దే డు నాట్ దే డు నాట్ కమ్ అండర్ ద పర్వ్యూ ఓకే అది వేరేగా మాట్లాడదాం అది వేరేగా మాట్లాడదాం ఆర్డినర్లీ అండ్ ఎక్స్పెక్టేషన్ సర్వసాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే ఐ హోప్ ఆర్ బిలీవ్ దట్ సంథింగ్ విల్ హ్యాపీనిస్ పర్సనల్ ఎవరి ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి అది పర్సనల్ ఏదో ఒక నమ్మకం ఒక ఆశ ఏదో జరుగుతుంది అండ్ ఎక్సెప్షన్ ఈజ్ పర్సనల్ అందుకే అలాగని అన్ని చోట్ల జరగదు అని కాదు ఎక్సెప్షన్ ఈజ్ పర్సనల్ ఎవరికి పర్సనల్ వాళ్ళకి ఇట్ కెన్ అరైజ్ యాజ్ మచ్ ఇన్ వన్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ యాజ్ ఇట్ కెన్ ఇన్ అనదర్ ఒక కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఇది రావచ్చు ఇంకో కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఇది రాకపోవచ్చు డిపెండింగ్ ఆన్ ద పర్సన్ అండ్ ద రిలేషన్షిప్ ఆ మనిషి అతనితో ఉన్న సంబంధం బట్టి బట్టి వస్తుంది అనమాట పర్ హ్యాబ్స్ ఈ సబ్టెక్స్ట్ ఏంటంటే ఆఫ్ దిస్ క్లెయిమ్ ఈస్ దాట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సెక్షువల్ యాక్సెస్ ఇన్ అారేజ్ సోషల్లీ చూడండి ఎంత బాగా అన్నారు క్లెయిమ్ ఏంటంటే ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సెక్షువల్ యాక్సెస్ ఎందులోని పెళ్ళిలో పెళ్ళి అయిన తర్వాత ఈ సోషల్లీ శాంటిఫైడ్ సమాజం కూడా దాన్ని ఎస్ ఇది హోలీ వే ఆఫ్ డూయింగ్ ఇట్ దిస్ ఈజ్ శాంటిఫైడ్ దిస్ ఇస్ వెరీ హోలీ ఇది స సరైన పద్ధతి పెళ్లి చేసుకోండి పిల్లలను కానండి అది సర్వసాధారణంగా జరుగుతుంది దానికొక పవిత్రత ఉంటుంది దానికొక యూనో రిలిజియాసిటీ ఉంటుంది దానికొక శాంక్టిటీ ఉంటుంది ఓకే అండ్ యాక్సెప్టబుల్ సమాజం కూడా ఒప్పుకుంటుంది ఇన్ వే దట్ ఈస్ సిమిలర్ ఎక్స్పెక్టేషన్ ఇది కూడా దట్ ఇన్ వే దట్ అ సిమిలర్ ఎక్స్పెక్టేషన్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ నాట్ ఇద్దరం కలిసి సహజీవనం చేస్తున్నామండి అండి ఇది ఏదో కొత్త టర్మ్ అండి బాగాలేదు పెళ్లి చేసుకోండి పిల్లలు కానండి సహజీవనం చేస్తూ పిల్లలు కంటున్నాం వెల్ ఆ పిల్లలకి ఏమనాలి ఆ పిల్లలు ఓకే సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతాయి అందుకనే శాంక్టిఫైడ్ అండ్ యాక్సెప్టబుల్ ఇన్ అ వే ఏ పద్ధతి దట్ ఏ సిమిలర్ ఎక్స్పెక్టేషన్ ఇలాగ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం లివి ఇన్ రిలేషన్షిప్లో అంటే మాత్రం అది చల్లదు ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇఫ్ దట్ వర్ ద కేస్ ఫోన్ పొరపాటున కేస్ అనుకోండి ఇట్ రిమైన్స్ టు బి ఆర్గ్యూడ్ వై దట్ ఆట్ టు బి లీగల్లీ రెలవెంట్ పొరపాటున దాన్ని యాక్సెప్ట్ చేసామనుకోండి దీన్ని లీగల్గా చట్టబద్ధంగా ఎస్ ఇదే పద్ధతి అని ఎలా ప్రూవ్ చేస్తారు హౌ రిడ్ బికమ్ లీగల్లీ రెలవెంట్ రెలవెంట్ ఇన్ అ జూరిస్డిక్షన్ ఒక చట్ట పరిధిలోని వేర్ ఇండివిజువల్ అటానమీ ఇండివిజువల్ అతని పద్ధతికి పద్ధతిగా అటానమీ సెల్ఫ్ గవర్నింగ్ సెల్ఫ్ ఇండిపెండెంట్ ఇంక్లూడింగ్ సెక్షువల్ అటానమీ ఇంక్లూడింగ్ వాడి యొక్క ఓరియంటేషన్ సెక్షువల్ అటానమీ కూడా ఇండిపెండెంట్గా కావాల్సినప్పుడు చేయొచ్చు అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అతని యొక్క మర్యాద ఓకే ఆర్ కాన్స్టిట్యూషన్లీ ప్రొటెక్టెడ్ ఆర్ కాన్స్టిట్యూషన్లీ ప్రొటెక్టెడ్ పెళ్ళి ఒక అబ్బాయికి అమ్మాయికి చేశారనుకోండి ఓకే ఒక ఇయర్ రెండేళ్ళు మూడేళ్ళలోనే ఏమిటి ఏమన్నా పిల్లల విశేషం అని అడుగుతారు సొసైటీ అడుగుతారు చెప్తామండి విశేషం ఉంటే అని అంటారు కొంతమంది క్లియర్ అదే లివింగ్ రిలేషన్షిప్లో ఏమని చెప్తాం ఏమని అడుగుతాం ఓకే అది కాదు నాకు యూనో నాకు లీగల్గా నేనే సార్వభౌమాధికారం ఉంది నాకు ఓకే సర్వస్వతంత్రం ఉంది నాకు నాకు అటానమీ ఉంది ఐఎమ్ ఇండిపెండెంట్ ఇంక్లూడింగ్ సెక్షువల్ అటానమీ ఓకే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరితో అంటే అలా సబ్ సమాజం ఒప్పుకోదు అండ్ ది డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ ఆ మనిషి యొక్క గౌరవం పోతుంది ఓకే ఆర్ కాన్స్టిట్యూషన్ ఒకవేళ కానీ పెళ్లి చేసుకునేలాంటివన్నీ చేస్తే ఎస్ కాన్స్టిట్యూషన్లీ న్యూ ప్రొటెక్టెడ్ అరే పెళ్ళి అయిందండి పిల్లలండి ఓకే ఇది చట్టం ఒప్పించుకుంది family system only the smallest unit in the society oh they got married they have children Oh, wonderful that is accepted norm of the society Suddenly, put live in and they have children well uh, if there is a misunderstanding between the man and the woman then where will the children grow with whom will they grow what is the paramount consideration of the children who will take the man or the woman because they can't be called husband and wife any question raise or అదే పెళ్ళి అనుకోండి కాన్స్టిట్యూషన్లీ ఓకే మనకి ప్రొటెక్టెడ్ మనం ఓకే విఆర్ ప్రొటెక్టెడ్ బై ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ప్రకారం ఓకే రాజ్యాంగ ప్రకారం ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూషన్ అండ్ మిస్యూస్ వివాహ అనేదో వ్యవస్థ దాన్ని మిస్యూజ్ చేయడం ఎలాగుంది అదర్ ఫెమిలియర్ ఆర్గ్యుమెంట్స్ అంటే మిగతా అందరికీ తెలిసిన ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఫౌండ్ ఇన్ ద సెంటర్స్ ఎఫిడవిట్ సెంటర్ వేసిన అఫిడవిట్లు ఏంటంటే ఆర్ దాట్ రికగ్నిషన్ ఆఫ్ మ్యారిటల్ రేప్ అంటే దేన్ని మనం పెళ్ళిలోని ఒక భార్యాభర్త ఉంటుండగా దేన్ని మనం పెళ్ళి అయిన తర్వాత కూడా రేప్ కేసు వేయచ్చు భార్య అన్నది వాట్ ఆర్ ది రికగ్నేషన్ ఎఫ్ విట్ ఆర్ దేని రికగ్నైజ్ చేయాలి మ్యారిటల్ రేప్ యాజ్ ఎ క్రిమినల్ అఫెన్స్ పెళ్ళి అయిన తర్వాత భార్యనితోని ఓకే ఫిజికల్ రిలేషన్షిప్లో ఉంటే దాన్ని క్రిమినల్ అఫెన్స్గా ఎలా పరిగణనలో తీసుకోవాలి దట్ వుడ్ ఎఫెక్ట్ ద శాంక్టిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఓకే అంత బాగా అన్నారు చూడండి సెంటర్స్ ఎఫిడవిట్ ఆర్ దట్ ద రికగ్నిషన్ ఆఫ్ మ్యారిటల్ రేప్ యాజ్ అ క్రిమినల్ అఫెన్స్ కానీ తీసుకుంటే భర్త ఏదో ఈ ఫోర్స్ ఇంసెల్ఫ్ ఆన్ టు ద ఉమెన్ అండ్ ద ఉమెన్ ఫైల్డ్ ద కేస్ ఏం ఐఎమ్ రేప్డ్ లివింగ్ ఇన్ అ మ్యారేజ్ ఫైల్ ద కేస్ అండర్ మ్యారిటల్ రేప్ ఇట్ బికమ్స్ అ క్రిమినల్ అఫెన్స్ దెన్ అది కాని అయితే ఇట్ వుడ్ ఎఫెక్ట్ ఇట్ విడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ విడ్ క్రియేట్ అ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ద శాంక్టిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ పెళ్ళి అనే వ్యవస్థ మీద అది చాలా హోలీ అన్నది ఈరోజు కాస్త సడులుతుంది ఎందుకంటే ఓ ఆమె ఇష్టం లేకుండా మనం ఆమెతో కానీ ఓకే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఆవిడ మ్యారిటల్ రేప్ అని కానీ ఫైల్ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసిస్తారంటే ఇంకా పెళ్ళికి ఏమీ గౌరవం ఉందండి అని మగవాళ్ళ వైపు నుంచి ఆర్గ్యుమెంట్ అనుకోండి ఓకే ఆ పోని ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో చెప్తే నీతో కాబట్టి ఇంకెవరితో చేస్తారు అని అన్నారు అనుకోండి అప్పుడు ఏమవుద్ది ఓకే సో ఇవన్నీ చూడండి ది ఎఫెక్ట్ ది శాంక్యూ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అండ్ పొటెన్షియల్లీ తద్వారా ఏమవుద్దంటే లీడ్ టు ఫాల్స్ ఎలిగేషన్ ఇది దేనికి దారితీస్తుంది తప్పుడు నిందలు వేసిస్తారు ఎవరి మీద ఆఫ్ మ్యారిటల్ రేప్ విచ్ వుడ్ బి డిఫికల్ట్ ప్రూవ్ ఇది చాలా కష్టమైపోద్ది దీన్ని డిస్ప్రూవ్ చేయడానికి ఇదేమిటండి నేను భర్తని నా భార్యగా అవి చేస్తానండి అంటే ఇప్పుడు చూడండి వెంటనే ఏమన్నా రాతల్ గారు మ్యారటల్ రేప్ యాజ్ అ క్రిమినల్ అఫెన్స్ వుడ్ ఎఫెక్ట్ ద శాంక్యుటరీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అండ్ పొటెన్షియల్ లీడ్ టు ఫాల్స్ అలిగేషన్స్ తప్పు నిందలు ఆఫ్ మ్యారిటల్ రేప్ ఓకే విచ్ వుడ్ బి టు డిస్ప్రూవ్ ఇలా జరగలేదు అని అని ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం చాలా కష్టం ఓకే యాజ్ ఐ హ్యావ్ ఆర్గ్యూడ్ ఇన్ దిస్ స్పేస్ దెర్ ఈస్ నో ఎవిడెన్స్ నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు దెర్ ఈస్ నో ఎవిడెన్స్ అసలు మనకి ఎటువంటి ఓకే ఎవిడెన్స్ కూడా లేదంటే ఇగో ధృవీకరించడానికి అన్నట్టుగా టు సజెస్ట్ దట్ ద రికగ్నిషన్ ఆఫ్ మ్యారిటల్ రేప్ హ్యాజ్ అ కాజల్ లింక్ చూడండి చాలా నీట్గా ది చదవండి దెర్ ఈస్ నో ఎవిడెన్స్ టు సజెస్ట్ ఏంటి దట్ ద రికగ్నిషన్ ఆఫ్ మ్యారిటల్ రేప్ హ్యాజ్ అ కాజల్ లింక్ పలానా కాల్స్తో ఆయన నన్ను రేప్ చేశారు విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఏ ఏ బలంతో పెళ్ళి అన్న బలంతో నా ప్రమేయం లేక నాకు ఇష్టం లేకుండా ఆయన రేప్ చేసారు దిస్ ఇస్ దిస్ వెరీ అబ్సర్డ్ ఓకే ఇన్ ఎనీ కేస్ ఇఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ సో డిపెండెంట్ ఆన్ ఎలాంటిగా తీసుకున్న ఇఫ్ ద ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్ అనే వివాహం అనే వ్యవస్థ దేని మీద ఆధారపడిపోయి ఉంది ఈ డిపెండెంట్ ఆన్ ది ఇంప్యూనిటీ ఆఫ్ హస్బెండ్ అంటే వితౌట్ పనిష్మెంట్ ఫర్ ద హస్బెండ్ హూ రేప్స్ హిజ్ వైఫ్ భార్యని కానీ ఆయన ఫిజికల్గా అటాక్ చేస్తే పర్హాప్స్ దట్ ఈస్ అ రీజన్ టు క్వశ్చన్ అది రీజన్ టు క్వశ్చన్ ఇట్స్ వాల్యూ పెళ్ళి యొక్క వాల్యూ అండ్ కన్సిడర్ రీఫార్మింగ్ మళ్ళీ కొత్తగా కొత్తగా మారుద్దాం కొన్ని రిఫార్మ్స్ చేద్దాం మార్పులు తీసుకొద్దాం ద ఆర్గ్యుమెంట్ గ్రౌండెడ్ ఇన్ కన్సర్న్స్ ఆఫ్ మిస్యూజ్ ఒకవేళ కానీ ఆర్గ్యుమెంట్ కానీ దేని కన్సర్న్ బేస్ చేసుకోండి మిస్యూజ్ చేసేస్తున్నారండి పెళ్ళి అనే వ్యవస్థని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటున్నారు అని కానీ అన్నారనుకోండి ఓకే అన్నారు అనుకోండి దెన్ ఇట్ బికమ్ అ రెడ్ హెరింగ్ ఇట్ ఈస్ అ లాజికల్ ఫ్యాలసీ ఎ లిటరీ డివైస్ ద డిస్ట్రాక్స్ ఫ్రమ్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ రెలివెంట్ క్వశ్చన్ ఇల్ బికమ్ అ లాజికల్ ఫాలసీ లాజికలీ ఇట్ విల్ బికమ్ రాంగ్ ఏది ద ఆర్గ్యుమెంట్ గ్రౌండెడ్ ఇన్ ద కన్సర్న్స్ ఆఫ్ మిస్యూస్ ఈజ్ లాజికల్లీ రాంగ్ పెళ్ళిని మిస్యూజ్ చేస్తున్నారు విల్ బికమ్ రాంగ్ ఎనీ క్రిమినల్ ఆఫెన్స్ మే బీ మిస్యూజ్డ్ ఎటువంటి క్రిమినల్ అయినా దాన్ని కరెక్ట్గా వాడక్కర్లేదు మనల్ని అద్దీ కొద్దీ వాడుకోవచ్చు అండ్ ద వెరీ పర్పస్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్ ఈజ్ టు డిటర్మిన్ వెదర్ అండ్ అలీజ్డ్ అఫెన్స్ వాజ్ కమిటెడ్ క్రిమినల్ ట్రయల్ దేనికి చేస్తారండి నింద వేసిన ఓకే ఈ అఫెన్స్ తప్పు జరిగిందా లేదా జరిగిందా లేదా ధృవీకరించడం యూజువల్లీ టు అ స్టాండర్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ ఇది క్రిమినల్ లాలోని వర్డ్ చాలా ఎక్కువ వాడతారు ఈ ఫ్రేజ్ బియాండ్ రీజనబుల్ డౌట్ స్టాండర్డ్ ఏంటి కొలమాను బియాండ్ రీజనబుల్ డౌట్ అంటే ఎటువంటి రీజన్లోని మనకి ఇది ఏమో అని అనిపించకూడదు ఆ ఏమో అనే కాన్సెప్ట్ ఉండకూడదు ఓకే సివిల్ కేసుల్లో ప్రిపాండరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాము క్రిమినల్ కేసుల్లో ఏమంటాము బియాండ్ రీజనబుల్ డౌట్ అంటాం క్రిమినల్ కేసుల్లో ఏమంటాం బియాండ్ రీజనబుల్ డౌట్ సివిల్ కేసెస్లోని ప్రిపాండ్రెన్స్ ఆఫ్ ది ఎవిడెన్స్ అంటాం అలాగన్నమాట సో మోర్ ఓవర్ స్టాటిస్టిక్ షో దట్ సెక్షువల్ అఫెన్సెస్ ఆర్ జనరల్లీ అండర్ రిపోర్టెడ్ స్టాటిస్టిక్స్ ప్రకారం పెళ్ళిలో కానీ ఎటువంటి అఫెన్సులు జరిగినా అవి అండర్ రిపోర్టెడ్ అంటే ద నాట్ రిపోర్ట్ చేయడం అంటున్నాను చేస్తారు కానీ తగిన మోతాదులో లేదు అండర్ కొంచెం తక్కువగా రిపోర్ట్ చేస్తున్నారు అండ్ ద రియల్ ఛాలెంజ్ ఈజ్ ఇన్ ప్రూవింగ్ రియల్ ఛాలెంజ్ ఏంటి ప్రూవ్ చేయాలి రాదద్ద అండ్ డిస్ప్రూవింగ్ చేయలేదు కాదు చేశాడు అన్నది ఉంటుంది అనమాట అండ్ యాలిగేషన్ ఆఫ్ రేప్ అండ్ అలిగేషన్ ఆఫ్ రేప్ని ప్రూవ్ చేయగలగాలి డిస్ప్రూవింగ్ కాదు ప్రూవ్ చేయగలగాలి పెళ్ళిలో ఒక మ్యారిటల్ రేప్లో ఆర్గ్యుమెంట్స్ ఆన్ డిక్షన్ ఓకే ఎవరికి హక్కు ఉంటుంది డిక్షన్ ఏంటి ద సెంటర్స్ అఫిడిట్ ఆల్సో మేక్స్ ద క్లెయిమ్ దట్ మ్యారిటల్ రేప్ ఇస్ అ సోషల్ నాట్ అ లీగల్ ఇష్యూ వెరీ గుడ్ మ్యారిటల్ రేప్ అన్నది సమాజం సో ఇష్యూ ఇదేం లీగల్ ఇష్యూ కాదు సో లీగల్ ఇష్యూ కాదు అండ్ దేర్ ఫోర్ నాట్ విదిన్ ద కోర్ట్స్ జూరిస్టిక్షన్ కోర్టు పరిధిలోకి రాదు ఓకే గివెన్ దట్ లా రెగ్యులేట్స్ నియర్లీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ సొసైటీ చట్టం అన్నది ఏంటండి మానవులు జీవితం జీవన విధానం సమాజంలోని బతకడం అన్నిటిని అది ఎలాగా ఎలా ఉండాలి ఓ మనిషి అన్నది చెప్తారు ఇట్ ఈస్ నాట్ క్లియర్ వెదర్ అండ్ హౌ దేర్ కెన్ బి సచ్ వాటర్ టైట్ డిస్టింగ్క్షన్ నీరు కూడా ప్రవేశం లేని ఓకే వ్యత్యాసం ఓకే మళ్ళీ చదువుతాను ఇట్ ఈస్ నాట్ క్లియర్ వెదర్ అండ్ హౌ దేర్ కెన్ బి సచ్ వాటర్ టైట్ డిస్టింక్షన్ బిట్వీన్ బిట్వీన్ అంత అంత నీరు కూడా ప్రవేశించలేనంత వ్యత్యాసం బిట్వీన్ సోషల్ ఇష్యూ ఏది మ్యారిటల్ రేప్ అండ్ లీగల్ ఇష్యూ ఇది లీగల్ ఇష్యూ కాదు సోషల్ ఇష్యూ అని ఎలా చెప్దాం అంత వాటర్ టైట్ డిస్టింక్షన్ ఇన్ ఎనీ కేస్ వాస్తవం ఏంటో ద ఫ్యాక్ట్ దట్ ద సెంటర్ హ్యాస్ అడ్రస్డ్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ వన్ ఈక్వాలిటీ అండ్ రైట్ టు లైఫ్ రైట్ టు లైఫ్ ఇన్ ఇట్స్ ఎఫిడవిట్ సెంటర్ ఏంటి ఇండికేట్ చేసిందంటే దట్ దేర్ ఈజ్ అ లీగల్ ఇష్యూ అట్ స్టేక్ హియర్ ఇక్కడ ఒక చట్టపరంగా ఒక ఇష్యూ ఎట్ స్టేక్ అంటే యట్ టు బి ప్రూవెన్ యట్ టు బి ప్రూవెన్ ఉంది ఐ రిలేటెడ్ ఆర్గ్యుమెంట్ ఈస్ దట్ దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే దట్ ద డెసిషన్ అండ్ వాట్ షుడ్ ఏది క్రిమినల్ అఫెన్సు ఏది క్రిమినల్ అఫెన్స్ కాదు వాట్ షుడ్ ఆర్ షుడ్ నాట్ బి ఎ క్రిమినల్ అఫెన్స్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ లెజిస్లేటివ్ అంటే ఎవరు చట్టాలు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు డిసైడ్ చేయాలి రాధర్ దాన్ జ్యుడిషియల్ కాంపిటెన్స్ ఓకే రాదర్ దాన్ చట్టానికే ఆ పవర్ ఉంది కాంపిటెంట్ ఇదే రైట్ బాడీ టు డిసైడ్ కాదు లెజిస్లేటివ్ ఇస్ ద రైట్ బాడీ టు డిసైడ్ రాదర్ దాన్ జుడిషియల్ కాంపిటెన్స్ ఓకే సో దెర్ ఈస్ సమ్ మెరిట్ ఈ క్లెయిమ్లోని ఎస్ లెజిస్లేటివే ప్రూవ్ చేద్దాం ఈ సోషల్ ఇష్యూ లీగల్ ఇష్యూ కాదు దీంట్లో కాస్త కితాబులు ఇవ్వచ్చు మెరిట్ ఎస్ చప్పట్లు కొట్టచ్చు ఇట్ మే హౌ ఎవర్ ప్రూవ్ లార్జ్లీ ఇర్రెలివెంట్ ఎంతన్నా ఇది ఏ అసలు ఏమిటి మాడుతున్నారండి తల తోక లేకుండా ఓకే అసలు సబ్జెక్ట్ ఏంటి మీరు ఏం చెప్తున్నారు ఇర్రెలివెంట్గా ఉంది ద కోర్ట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ దిస్ మ్యాటర్ మ్యారిటల్ రేప్లో కోర్టు వరకు వెళ్ళవలసిన విషయం లేదు టు డిక్లేర్ మ్యారిటల్ రేప్ యాజ్ అ క్రిమినల్ అఫెన్స్ మ్యారిటల్ రేపుని క్రిమినల్ అఫెన్స్గా చెప్పాలి అని కోర్టు వరకు వెళ్ళక్కర్లేదు దో ద ఇష్యూ మే మే కలోక్వలీ బీ ఫ్రేమ్డ్ యాజ్ సచ్ మాట వరకు మాటలో కొలోకియల్గా మాట్లాడుకోవడంలోని ఓ మ్యారిటల్ రేప్ అన్నది ఫ్రేమ్ చేశారు యాజ్ సచ్ ఓకే బట్ టు ఎస్ఎస్ దీన్ని నిర్ధారించాలి ఎంతవరకు జరిగింది అన్నది ఎస్ఎస్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ లా ఓకే అంటే దీనికి రాజ్యాంగబద్ధంగా ఇది ఎలాగ లా అవుతుంది constitutionality of an existing law, marital rape exception being a law, marital rape exception is a law. It is subject to part 3 of the Rajanga of India, constitution of India. In other words, the court may not be empowered to decide whether marital rape should be a criminal offense or not. Marital rape is criminal offense. A, kada anadi, కోర్టుకు మాత్రం ఇట్ ఈస్ నాట్ ఎంపవర్డ్ కోర్ట్ ఈజ్ నాట్ ఎంపవర్డ్ దేనికి టు డిసైడ్ కోర్ట్ కెనాట్ డిసైడ్ ఓకే బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ విదిన్ ద జ్యూరి ఆఫ్ ద కోర్ట్ కానీ ఇది కోర్ట్ పరిధిలోకే వస్తుంది ఓకే టు డిటర్మైన్ దేన్ని మ్యాటల్ రేప్ ఎక్సెప్షన్ వైలేట్స్ ఏ ఫండమెంటల్ రైట్ ఫండమెంటల్ రైట్ పద్నాలుగు ఇరవై ఒకటి అన్నాం కదా ఆర్టికల్స్ ఓకే అండ్ టు స్ట్రైక్ ఇట్ డౌన్ ఇఫ్ ఇఫిడ్డస్ దాన్ని కొట్టుపడేయచ్చు అది అనుకుంటే అనుకుంటే ఓకే ఇఫ్ ఇఫిడ్డస్ డస్ ద సెంటర్స్ అఫిడవిట్ రీహాషస్ ఏదో తొందర తొందరగా మనం ఇటువైపు ఏమంటాం గాబరా గాబరాగా అంటాం కదా అంటే ఆలోచన లేకుండా ఏదో తడికి మోపు అన్నట్టుగా చేసేసి ఓకే ఏం చేశారు వాళ్ళు డస్ ద సెంటర్స్ అఫిడవిట్ ఏం చేశారంటే దే ఆర్ రీహ్యాషింగ్ ఓకే ఏం చేశారు దే ఆర్ మేకింగ్ ఇట్

క్వశ్చనబుల్ లీగల్ ఓకే మెరిట్ ఏంటంటే క్వశ్చనబుల్ ఇది క్లియర్ కాదు ఓకే రైట్ సో వాట్ ఈస్ ద ఒకాబిలిటీ టుడే సో ఫస్ట్ వన్ హీస్ టాకింగ్ అబౌట్ ఈస్ చూడండి అంత నీట్గా అన్నారు అయినా ఓకే ఆథర్ గారు ఏమన్నారు ఈజ్ టాకింగ్ అబౌట్ స్ట్రైట్ అవే ఈస్ టాకింగ్ అబౌట్ డిఫరెన్షియల్ అంటే కాన్సెప్ట్ ఆర్ డిజైన్ కాన్సెప్ట్ ఆర్ డిఈఎస్ఐ జిఎన్ డిజైన్ తర్వాత ఏమన్నారు ఫ్యాక్టమ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అ మ్యారేజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ మ్యారేజ్ ఎంఏఆర్ఆర్ ఐఏజీఈ డిస్టింక్షన్ అంటే ఏంటంటారు ఓకే చూడండి ఎంత నీట్గా ఒక్కొక్క దాని వ్యత్యాసం చెప్పారు డిస్టింక్షన్ క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్ క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్ క్యారెక్టరిస్టిక్ టిఐసి ఓకే అలార్మింగ్లీ ఓకే వేకింగ్ అప్ విత్ అ లౌడ్ సౌండ్ అలార్మింగ్లీ అంటే సంథింగ్ దట్స్ వేకింగ్ అప్ విత్ డేంజర్ ఏదో ఘోరమైన తప్పు జరిగిపోతుంది అలార్మింగ్లీ డేంజరస్లీ పారామీటర్ స్టిక్ పారామీటర్ అంటే ఏంటి కొలమానం యాడ్స్టిక్ అండ్ కంపాస్ ఆల్ ఇంక్లూజివ్ ఆల్ ఇంక్లూజివ్ అంటాం ఓకే డూబియస్ డౌట్ఫుల్ శాంక్టిఫైడ్ మేడ్ హోలీ మ్యారేజ్ ఈజ్ అ శాంక్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ అటానమీ ఇండిపెండెంట్ independent okay impunity without punishment so what is the author talking about impunity immunity indemnify okay exemption from punishment no punishment red herring this is another good word okay logical fallacy లాజికల్ ఫాలసీ రాంగ్ లాజికల్గా బియాండ్ రీజనబుల్ డౌట్ ఇది మంచి ఫ్రేజ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అంటే ఏంటి మనకి మనకి ఎటువంటి డౌట్లు ఉండకూడదు బియాండ్ రీజనబుల్ డౌట్ అంటే ఓకే లీగల్ స్టాండర్డ్ రిక్వైర్స్ ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ డిఫెండెంట్ గల్టీ విత్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ దట్ ఈస్ కన్విన్సింగ్ దట్ నో రీజనబుల్ పర్సన్ కుడ్ డౌట్ ఎవిడెన్స్ కన్విన్సింగ్ ఎవిడెన్స్ convincing evidence to prove a person is guilty to prove a person is guilty g u i l t y watertight oh it's actually one word it is not two words watertight distinction and a uh, very very firm and uh, very firm క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్ క్యారెక్టరిస్టిక్ వెరీ టైట్ అంటే నో మార్జిన్ ఫర్ ఎర్రర్ నో మార్జిన్ ఫర్ ఎర్రర్ ఇంకా అసలు తప్పు అన్నది ఎక్కడ జరగదు అంత వాటర్ టైట్గా ఆ చట్టాన్ని వాళ్ళు తయారు చేశారు అనమాట అంత వాటర్ టైట్గా ఓకే ఇంపర్మిల్ వితౌట్ ఫ్లాస్ నో లూప్ హోల్స్ అంటాం కదా నో లూప్ హోల్స్ అనమాట నో లూప్ హోల్స్ వాటర్ టైట్ ఇక్కడ రాస్తాను నో లూప్ హోల్స్ ఇంకా మనకి ఎక్కడ లొసుగులు చిన్న చిన్న కన్నాలు అలాంటివి ఏమి కనబడకూడదు ఇంకా ఓకే కాంపిటెంట్ ఫెలో కేపబిలిటీ కలోక్వియల్ ఎవ్రీడే టాక్ ఎవ్రీడే కలోక్వియల్ ఎవ్రీడే టాక్ ప్రతిరోజు మాట్లాడుకునే మాటలు ఎంపవర్డ్ స్ట్రెంగ్ స్ట్రెంగ్ ఫైనల్లీ రీహాష్ అంటే ఏంటన్నారు ఆథర్ గారు ఓకే అన్ని పనికి వాళ్ళని అన్ని కలిపి తెచ్చేసి రీయూస్ ఓల్డ్ ఐడియాస్ అండ్ మెటీరియల్ వితౌట్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఆర్ ఇంప్రూవ్మెంట్ రీయూజ్ ఓల్డ్ ఐడియాస్ రీయూస్ ఓల్డ్ ఐడియాస్ వితౌట్ ఎనీ ఇంప్రూవ్మెంట్ వితౌట్ any improvement. and the pathway is away, that's the one. okay. so this is the article about marital rape, which is, uh, you know, a, a talking point among many feminists and uh, many girls nowadays are talking about, well, you know, you heard this concept about marital rape. Right? and even in the courts of law, there are a few cases that are be being filed because or the husband uh, making out under the influence of alcohol or drugs or whatever. But all said and done, according to the author, she says it is a social problem, it is not a legal problem. But however, Article 14 and 21 of the Constitution are being drawn into it. Hence, there is a jurisdiction for the law also. Now it is up to the parties who have filed the case. Now, because they are both husband and wife, they are not a living people. Or entities or or two persons who are just wanting to stay together. But here marital means that it is a husband and a wife. Now any one of them can file a case, but predominantly, mostly the wife will take the lead of filing these kind of cases because of various reasons. Uh, and uh, there are people who also say that you know there are some men who are also filing cases of marital rape. Which is uh, not an exception nowadays. So all said and done, this is a very delicate issue, but a very good one. That you know, a traditional and orthodox paper like Hindu is bringing is bringing out uh, articles on these kind of uh, very contemporary topics. And uh, the byline is by a lady who is a professor or associate professor in a law college. So this goes beyond. Uh, you know, reasonable doubt, let us use the word because this comes under the purview of criminal case. So, beyond reasonable doubt, a wonderful article that makes for a very good read and some very important words, some legal terminologies, everything have come into usage, which will be very helpful for job seekers and very helpful in spellings, in synonyms and antonyms, in close test and also appropriate usage of words. So, all in all, it can be. Understood how the word is used in the reading comprehension passage also, okay? So with the help of Mamta and uh, and Subash and my good friend uh, Shankar, I'm Srinivas Puliyapuri. I get these classes to you online with the patronage of IAC Hyderabad. All the very best. Happy Diwali for tomorrow.